రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉందని చెబుతున్న చంద్రబాబు ఏ విధంగా పసుపు కుంకుమ కార్యక్రమానికి నిధులను సమకూరుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల డబ్బే మళ్లీ బ్యాంకుల్లో వేస్తూ చంద్రబాబు మాయ చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాల విద్యార్థుల దుస్తులకు సకాలం నిధులు ఇవ్వలేని చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏ విధంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని నిలదీశారు. ఆర్థికంగా నిధులు సమకూర్చని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విషయంలో మాత్రం ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఈ పత్రికా సమావేశానికి స్వాగతం. దోచిన డబ్బేమో దాచిపెట్టుకోవడం, ఇప్పుడు మరలా ప్రజాధనంతో పసుపు కుంకాలు. నువ్వు సంక్షేమమే నేను కాదన్నాలే, కానీ ఈ సంక్షేమానికి నీ దగ్గర డబ్బు ఎలాగ వచ్చింది? మోడీ ఏ విధంగా చేశాడు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నాడు? ఇది ఎంత మోసం అంటే దోచిన డబ్బు దాచేసుకోవడం, అదిస్తాడేమో ఎలక్షన్లో అనుకున్నావు, కానీ ఇప్పుడు ప్రజల దొబ్బే మళ్ళా పసుపు కుంకాలకి ఇచ్చేస్తున్నాడు. చాలా మోసం అండి ఇది. ఇది మళ్ళీ పబ్లిక్లో మళ్ళా దోపిడీ. ప్రజల డబ్బే మళ్ళీ దోచేసి అడ్డా డబ్బు దాచేస్తారనమాట, దాచేసుకుంటాను, దోచింది ఇస్తాడు అనుకున్నాం ఇప్పటి వరకు. కొంతమంది ఎవరో చెప్తున్నారు 5,000 కోట్లు తీసుకోండి ఆయన దగ్గర అని. ఇప్పుడు ప్రజల డబ్బే డైరెక్ట్గా బ్యాంకులు వేస్తానంటున్నాడు, డైరెక్ట్గా రైతులకు బ్యాంకులు వేస్తానంటున్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి చూస్తే గత ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తానండి పిల్లలకి బట్టలు కుట్టించడానికి. హాస్టల్లో పిల్లలకు కానీ, హై స్కూల్లో పిల్లలకు కానీ, గ్రామీణ పాఠశాలలో పిల్లలు కానీ సర్వశిక్ష అభియాన్ ద్వారా స్టిచ్చింగ్ కుట్టిస్తాం బట్టలు. దానికి మార్చిలో మొదలు పెడితే జూన్లో పిల్లలందరికి కూడా ఇవ్వాలి, డిసెంబర్ దాకా డబ్బులు ఇవ్వలేదండి. అలానే కస్తూర్బాయ్ పాఠశాలకి కనీసం భోజనానికి కూడా డబ్బులు లేకుండా మెయింటెనెన్స్ గ్రాంట్ ఏదైతే ఉందో పిల్లలకి స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ దాన్ని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టే పరిస్థితి. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే జీవేల్ గారు చెప్పారు కొన్ని జీవోలని, ఈ జీవోలన్నీ అప్పులు చేస్తూ అసలు ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దుస్థితిలో ఉన్న సందర్భంలో ఇంత విలాసమైనటువంటి ఖర్చులు ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఆర్థికంగా వనరులు సంపాదించేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఒకే ఒక విషయంలో ఆర్థికంగా